వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం పంజాగుట్టలోని ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ప్రతి మంగళవారం శుక్రవారము ఇక్కడ ప్రజాభవాన్ని నిర్వహిస్తుంటారు అధికారులు. సో అంటే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి చాలామంది వచ్చేసి ఇక్కడ వాళ్ళ దరఖాస్తులు, అంటే వాళ్ళ సమస్యల పైన ఇక్కడ దరఖాస్తులు వేయడం అనేది జరుగుతుంది. ఇవి ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయా, అవుతలేవా అని చెప్పేసి కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ పెద్ద ఆయన వచ్చాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఈ సమస్య, ఎందుకు వచ్చిండు, దీందాక ఈ సమస్య మీద ఇక్కడికి వచ్చిండు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ ప్రజావానికి? రుణమాఫీ కాలేదని వచ్చాం సార్. ఎక్కడి నుంచి, ఏ జిల్లా నుంచి? నానపేట డిస్టిక్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నానపేట డిస్టిక్ నుండి. మా దామర్గిద్ద మండలము, విలేజ్ ఉడమల్గిద్ద గ్రామము. మాది SBI బ్యాంకు దామర్గిద్దలో ఉంటుంది. నా అకౌంట్ ఓల్డ్లో పెట్టిండు మేనేజరు. అకౌంట్ ఓల్డ్లో దిగమంటే డబ్బులు కట్టా అంటాడు. ఆల్రెడీ రుణమాఫీ లిస్టులో నా పేరు ఉంది. నీకు రుణమాఫీ అయితే వస్తుంది కదా సార్, నాకు నా అకౌంట్ ఓల్డ్లో దిగమంటే డబ్బులు కట్టమని అంటున్నాడు. ఎన్ని డబ్బులు కట్టమంటున్నాడు? 118,000 కట్టమంటున్నాడు. ఉన్నది 98,000, 118,000 ఇంట్రెస్ట్ తో మామూలు ఎట్లా చెప్తున్నాడేమో కానీ 118,000 కట్టమంటున్నాడు. అంతకుముందు డిసెంబర్ కేసీఆర్ పీరియడ్లో 9వ నెల డేట్ సంథింగ్ ఉండే 9వ నెలలో డిసెంబర్ 23లో 1,00,000 రూపాయలు మాఫీ అయింది. నా పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి 18,000 కట్ చేసినాడు. 1,00,000 రూపాయలు అవి తీసుకొని 118,000 నాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కట్ చేసుకున్నాడు. కట్ చేసుకుంటే రుణమాఫీకి నేను అరువునే, రుణమాఫీ లిస్టులో నా పేరు ఉంది. బ్యాంక్ అకౌంట్ హోల్డ్ వేసినందుకు, హోల్డ్లో పెట్టినందుకు నాది నో డాటా ఫౌండ్ అని చూపిస్తుంది. మేనేజర్ని కలిసి ఈడ ప్రజావాణి కోసం వచ్చి రుణమాఫీ కాలేదా అని వచ్చి ఇక్కడ అడిగితే మేడం అంటుంది, మీరు అకౌంట్ హోల్డ్లో ఉంది కాబట్టి అకౌంట్ హోల్డ్ తీయమని చెప్పి హోల్డ్లో తీసుకురామని చెప్తుంది. అంటే మా మేనేజర్ తీస్తలేడు మేడం, డబ్బులు కట్టమంటున్నాడు అన్న. నాకు రుణమాఫీ అవుతుంది కదా, రుణమాఫీ లిస్టులో ఉంది కదా, కాబట్టి నీవు గట్టిగా మాట్లాడి నీవు చెప్పి లిస్టు చూపించి రుణ నీ అకౌంట్ హోల్డ్లోకి వెళ్ళి తీసుకుని, అప్పుడు నీది రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు. అంటే మరి ఇక్కడ నుంచి కానీ ఫోన్ కాల్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి అధికారులకు ఏమన్నా ఇక్కడ నుంచి ఇక్కడ సంబంధించిన అధికారులు అక్కడ మేనేజర్ కానీ ఫోన్ కూడా చేయలేదా? ఫోన్ గీని ఏం చేయలేదు సార్. మేము మీరు పోయి ఫోన్ చేసినా ఆయన ఓళ్ళకి వెళ్ళి తీయలేడు. కంపల్సరీ నేను వ్యక్తి ఉండాలి అక్కడ, ఉండి మేనేజర్తో నా కూర్చొని మాట్లాడితేనే చేయగలుగుతాడు. అంటే ఇప్పటిదాకా నువ్వు చేసింది అదే కదా, కూర్చొని మాట్లాడినావు, బతిమలాడినావు, ఆయన నీకు అక్కడ ఓళ్ళలో తీసేస్తలేడు. ఇంత కంపల్సరీ కట్టాలి, మొండి బకాయి ఉంటుంది, ఇంత కట్టాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. మరి ఇక్కడ వచ్చినందుకన్నా ఈ కేసు పరిష్కారం అయిందా లేదా, ఏమైనా రిసిప్ట్ ఇచ్చారా నీకు? రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇస్తలేరు. వాళ్ళు మొత్తం మీద అకౌంట్ హోల్డ్లోకి వెళ్ళి తీసుకొని రా, వచ్చినప్పుడు నీ రుణమాఫీ మాకు నో డాటా ఫౌండ్ అనేది ఎగిరిపోతుంది. మీరు అకౌంట్ హోల్డ్లో ఉంటే మాకు ఏమీ కనిపిస్తలేదు, మీ ఆధారాలు అయితే ఏమీ చూపిస్తలేవు, కాబట్టి అకౌంట్ హోల్డ్లో తీయమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ అధికారులకు మీరే బ్యాంకు వాళ్ళకు ఫోన్ చేసేస్తారా, లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి బ్యాంక్ వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి మీరు ఇక్కడ అడగలేరా? అడిగితే వాళ్ళు మేమేం చెప్పాలి, మీరే చేసుకున్నారా పని అంటారు సార్. అంటే తప్పకుండా బ్యాంక్ వాళ్ళకి మరి నువ్వు మండి బకాయి కట్టవలసి వస్తుంది కదా? కట్టవలసి వస్తుంది సార్. కట్టనీకి ఒకసారి రెడీ అయినా కూడా మా ఎమ్మెల్యే ఉండి ఫోన్ చేసి నువ్వు డబ్బులు పేదవాళ్ళతోనే కట్టుకుంటున్నావు, ఎవరికి డబ్బులు ఇస్తలేవు, నీవు మళ్ళీ నువ్వు డబ్బులు ఇప్పుడు రెన్యువల్ చేస్తాడు రేపు లేదు ఎల్లుండి ఇస్తా అంటే రెన్యువల్ చేసుకో, ఫీల్డ్ ఆఫీసర్కి రెన్యువల్ చేసుకో, లేదంటే డబ్బులు రెన్యువల్ చేయొద్దు ఆలోచించి చేసుకో అని చెప్పిండు. అంతవరకు సైలెంట్ అయిపోయింది ఫీల్డ్ ఆఫీసర్. సైలెంట్ అయ్యి మరుసటి రోజు పోతే మళ్ళీ రెన్యువల్ అనే మాట కూడా ఎత్తకున్నాయండు. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారా? బ్యాంకుకి సంబంధించి, మీ ఊరికి సంబంధించి కావచ్చు, పక్క గ్రామాలకు కూడా సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారా? ఇట్లా ఇబ్బంది పడేటోళ్ళు చాలామంది ఉన్నారు సార్, విపరీతమైన మంది ఉన్నారు. 30% ఉంటారు మా మండలనే, 30% అగో ఎక్కువనే ఉంటారు, 30% అబో ఉంటారు. మొత్తం కేసీఆర్ పీరియడ్లో వచ్చిన 1,00,000 తీసుకున్న వాళ్ళు అందరు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా 1,00,000 రూపాయలు వచ్చింది రెన్యువల్ చేసినందుకు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఫీల్డ్ ఆఫీసరు 1,18,000 నా సంతకాలు లేకుండా ఏం లేకుండా కట్ చేసుకున్నందుకు, అదే రెన్యువల్ చేసుకుంటే నాకు ఇప్పుడు వచ్చేది రుణమాఫీ. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డబ్బులు కట్ చేసినందుకు రుణమాఫీ రాకొచ్చింది ఇప్పుడు. అందుకే అకౌంట్ హోల్డ్లో తీసి
ఒక రెండు లాస్ట్ ఎప్పుడు రెన్యువల్ అయింది, ఒకవేళ ఏమంటాడో అడిగి చూసి ఒక మాట అయితే అడిగి రెన్యువల్ లాస్ట్ ఎప్పుడు రెన్యువల్ అయితే అడిగినామను అకౌంట్ హోల్డ్ తీసుకుంటా, అప్పుడు నెక్స్ట్ వారం రా నేను నీ విషయం మొత్తం చెప్తాను. అంటే ఇప్పుడు వచ్చింది శూన్యమే, వీడికి వచ్చిన పని అయితే ఏం జరగలేదా? నా బస్ ఛార్జీలు వేస్ట్, నేను తిరిగి వేస్ట్, ఒక్కసారి కాదు సార్ రెండవసారి వీడికి రావటం ఇక్కడ ప్రజా పాలనకు. ఆడపోతే అగ్రికల్చర్ మేడం కానీ ఎల్డి ఎఫ్ మేనేజర్ కానీ వాళ్ళందరూ ఏమంటారు అంటే ఒక ఆధార్ కార్డుల పేరు ఏమైతే ఉన్నదో అన్నిట్లో కూడా ఒకటే పేరు ఉండాలి. రాములు నర్సపోళ రాములు ఉంటే నర్సపోళ రాములే ఉండాలి, మళ్ళా నర్సపోళ రాములు ఉండకూడదు, ఎన్ రాములు అని కూడా ఉండకూడదు, అట్లా ఉంటే రుణమాఫీ కాదా అని చెప్తున్నారు. అంటే గతంలో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో గట్లా పేర్లు మిస్టేక్ ఉన్నా ఏదన్నా ఇట్లా ఉంటుంది ఉండేనా? ఇట్లాంటిది ఏమి లేదు, కేసీఆర్ పేరు ఏం లేదు. టైం టు టైం రుణమాఫీ కావాలంటే టైం టు టైం రైతు బంధు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, కరెక్ట్ ఒక పద్ధతి. ఇదే మాట రేవంత్ రెడ్డి ఇవన్నీ లిటికేషన్లు ఇట్లా ఉంటాయని ముందే చెప్తే ఈ పబ్లిక్ ఓట్లు వేస్తారు అస్సలు వేయకుండ్రి. పొరపాటున ఏమో చేస్తా అని మందిని అంత మోసం చేసే ఒక లెక్క నేను అది చేస్తా రుణమాఫీ చేస్తా అని ఇప్పటి వరకు 6 గ్యారంటీలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏ ఒక బస్సు ఇది నడుస్తుంది ఒక గ్యారంటీ తప్పిస్తే మిగతా గ్యారంటీలు ఏవి కూడా లేవు, శూన్యము. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఒకటి రన్ అవుతుందని చెప్తున్నారు, కరెక్టే. మళ్ళీ గ్యాస్ అయిపోయింది, కరెంటు బిల్ అయిపోయింది, రకరకాల అన్ని పథకాలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసాం అన్నీ అయిపోతున్నాయి అని చెప్తున్నారు. లేదు, ఒక్క బస్సు తప్పిస్తే మిగతావి అయితే శూన్యము, ఏది అయితే లేదు. పబ్లిక్ అంతా అగ్రికల్చర్ ఆఫీస్ రుణమాఫీ కోసం అగ్రికల్చర్ ఆఫీస్ కానివ్వండి, బ్యాంకులకు బ్యాంకు నుండి అగ్రికల్చర్ ఆఫీస్కు తిరిగి చెవి చెప్పులు ఆగిపోయినాయి. దాదాపు నేను సిటీ నుండి ఇప్పటి వరకు 5-6 సార్లు ఊరికి పోయింటా, ప్రతిది కరప్షన్ చేసుకోవడానికే. లాస్ట్కి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నీ అకౌంట్ హోల్డర్ తీసేయమని చెప్తున్నారు. దసరా పండుగ కానుకగా రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, సీఎం కూడా చెప్పాడు కదా, మరి అది మీ అకౌంట్లోకి వచ్చిందా? దసరా పండుగ అయిపోయి 2 రోజులు అయిపోయింది. రాలేదు సార్, రాలేదు సార్, ఇది చెప్తానే ఉన్నారు, ఎప్పటినుంటో చెప్తున్నారు, రేపవుతుంది ఎల్లుండి అవుతుంది ఎప్పటినుంటో చెప్తుండగా ఇప్పటి వరకు రాలేదు. రైతు భరోసా పడాలి, కేసీఆర్ పీరియడ్లో కంటిన్యూ కరెక్ట్ పడుతున్నాయి. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చూడొచ్చు? ఏం చూస్తాం సార్, పబ్లిక్లకు అంతా అన్యాయం చేస్తున్నాడు, పబ్లిక్ రైతులనంతా మోసం చేస్తున్నాడు, రైతే రాజ్యం అంటూ రైతుయే రాజు అంటున్నారు. అసలైన రైతులనే అన్యాయం చేసేటప్పుడు ఎట్లాగెళ్ళి రైతు రాజు అవుతాడు సార్? పంటలు వంచి ఇచ్చే టైంలో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ పెట్టి మేము డబ్బులు తీసుకొని మేము వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఆ డబ్బులు డబ్బులు లేని వాళ్ళు కొన్ని కొంతమంది కూడా కొన్ని పొలాలు వేయక కొంతమంది బీడు కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మాకు పెట్టుబడి సాయం కరెక్ట్ టైంలో అందిస్తే చాలా మంచిది. కాబట్టి రేవంత్ రెడ్డి కానీ ఈ గవర్నమెంట్ కానీ నేను చెప్పేది ఒకటే, రైతులని నీవు చాలా మంచిగా చూసుకోవాలని నా ఉద్దేశము. నీవు అదే రకంగా మాకు రైతులకంతా మంచిగా చూస్తాడనే మీకు ఓట్లేసి గెలిపించాను. నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తనే, నేను ఎంత ఇబ్బంది పడ్డానో దాదాపు నా సొంత డబ్బు కూడా అర్జ చేసుకొని నీకోసం కష్టపడి ఓట్లు వేయించాం. కానీ ఓట్లు వేయించిన మా అంత ఏచి పాపానికి మాకు ఈ అవస్థలు మేము ఇప్పుడు అనుభవిస్తున్నాము. మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, మేము కూలి చేసి బతికేటోళ్ళము, తినా ఇప్పుడు ఏ ఖర్చులకు పెట్టాలన్నా ఏమి చేయాలన్నా కూడా ఇబ్బంది చాలా ఉంది. పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు ఊరుకోవాలంటే ఛార్జీలు పెట్టుకోవాలంటే కూడా మందితో అప్పు తీసుకొని వెళ్ళిపోవాలి, పోయి మళ్ళీ బ్యాంక్ మేనేజర్ కావాలి, మళ్ళీ ఎక్కడి నుండి రావాలన్నా కూడా డబ్బులు మళ్ళీ మందితో ఆడుకునే రావాలి, అప్పు తీసుకునే రావాలి, చేతిలో డబ్బు లేదు, ఏమీ పని లేదు. నేను అగ్రికల్చర్ చేసుకుంటే అక్కడనే ఉంటాం, మా ఫ్యామిలీ ఇక్కడనే ఉండదు. అట్లా మరి 10 నెలల పాలనను ఎట్లా చూడొచ్చు కొత్త గవర్నమెంట్ది? కొత్త గవర్నమెంట్ 10 నెలల పాలనల పెద్ద ఏమీ లేదు సార్. రుణమాఫీ చేస్తా అని చేసి సగం మందికి చేసిన సగం మందికి చేయలేదు. ఇది అంతా రుణమాఫీ పైన దృష్టి పెట్టదని ప్రతిపక్షాలు వాళ్ళు అడుగుతారు ఎదిరిస్తారనే ఉద్దేశంతో హైడ్రాన్ తెచ్చిండు, పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు, ఉన్నోళ్ళ ఇండ్లు కూలవాలేదు, పేదోళ్ళకి అన్యాయం చేసిండు,
నిజంగా చెప్పాలంటే అది ఎంత ఘోరం అంటే రోడ్ల మీద వాడి వాళ్ళ అవస్థలు వాళ్ళ చూడలేకపోతున్నాం కూడా. ఇటువంటి పరిస్థితి రాకూడదు. పేదోళ్ళ మనిషి రేవంత్ రెడ్డి అనుకున్నాం కానీ పేదోళ్ళ మనిషి అయితే కాదు. నాకైతే అట్లా అనిపిస్తుంది. పేదోళ్ళకు న్యాయం చేయండి సార్. ఇప్పటి నుంటేనా పేదోళ్ళని మంచిగా చూసుకోండి. ఉన్నోళ్ళని నీవు కూల్చితే పర్వాలేదు. నీవు 100 ఎకరాల ఉన్నోళ్లకు రైతు రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, రైతు భరోసా వేయకపోయినా పర్వాలేదు. పేదోళ్ళకు మాత్రం 5 ఎకరాల వరకు నా డిమాండ్. 5 ఎకరాలు 7 ఎకరాలు మా అంటే 10 ఎకరాలు అంటే కూడా ఎక్కువనే. 7.5 ఎకరాల వరకు 5 ఎకరాల వరకైతే రుణమాఫీ చేయాలి. మేము నాకున్నదే 3 ఎకరాల చిల్లర, నాకేం పెద్దగా లేదు. నాకు ఇంత ఇబ్బంది పెడుతున్నా అంటే అంత ఇబ్బంది. ఇక మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మామూలు వాళ్ళైతే ఏమి తెలియక ఇక్కడ ఉంటే అక్కడ తిరిగి వాళ్ళ అవస్థలు ఘోషలు చూడలేము. వాళ్ళ చెప్పులు అరిగిపోయేలా తిరిగి చని ఇట్లా ఇబ్బంది పడుతున్నా అంటే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. చాలామంది కూడా పరిశ్రమలో ఉన్నారు రుణమాఫీ నుండి. ఈ రైతు భరోసా కూడా వస్తుందా రాదా, వేస్తాడా రాదా మాకైతే తెలియదు. ఇది పరిస్థితి పెద్ద అయిన మాటల్లో చూసినాం కదా, యావత్తు రేవంత్ రెడ్డి సర్కారు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల్లో ఒక మాట చెప్పింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇంకో తీరుగ వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అంటే ఏ పేదవాడికి కూడా ఈ పథకం అందడం లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రైతులు మాత్రము పంట సాయం కింద నిధులు లేక కొన్ని భూములను పడా వేసుకోవడం అనేది జరిగింది. కానీ అదేవిధంగా మళ్ళీ కొంతమంది పేదలను కూడా ఆయన చెప్తున్నాడు, హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో ఇండ్లు కూలగొట్టడం, చిన్న చిన్న పేదవాళ్ళు ఇక్కడ ఉన్న ఇండ్లను కూలగొట్టేసి వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చిండు రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ప్రజల మనిషి అనుకుని ఓటేసిన పాపానికి ప్రజలను రోడ్డు మీదకి తెచ్చిండు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.